ఓకే అండి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు అతనికి 50 సంవత్సరాలు అన్నారు నడుము నొప్పి అంటారు, అంటే నడుము నొప్పి రావడానికి కూడా వయసుతో సంబంధం ఉంటుందా? అంటే జనరల్లీ ఏజ్ ఎక్కువ అవుతుంటే మన లిగమెంట్స్ బోన్స్ ఇవన్నీ ఎంతో కొంత వీక్ అవుతూ ఉంటాయి, కాబట్టి ఒకప్పుడు ఏజ్తో కొంచెం కోరిలేషన్ ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే యంగ్ పీపుల్లో కూడా వస్తున్నాయి, ఎందుకంటే మన యంగ్ పీపుల్ కొంచెం పని ఎక్కువ చేస్తారు, బట్ వాళ్ళకి అంత ఫిజికల్ స్ట్రెంగ్త్ రాదు, అంటే యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ వైపు వెళ్ళి కొంచెం స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల యంగ్ పీపుల్లో కూడా నేను ఈ మధ్య 30s early 30s వాళ్ళలో కూడా చూస్తున్నాను డిస్క్ ప్రొలాప్సెస్ అవన్నీ. బట్ అదే సేమ్ వాళ్ళందరికీ మళ్ళీ 30 ఇయర్స్లో సర్జరీ చేయాలంటే నాట్ ప్రాక్టికల్, అంత రిజల్ట్స్ కూడా అంత ఇది ఉండవు, ప్లస్ మళ్ళీ ఏమైనా రివిజన్ చేయాలన్నా ఓల్డ్ ఏజ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బట్ వాళ్ళందరికీ సర్జరీస్కి వెళ్తారా అంటే అది కాదు. అండ్ ఇంకొకటి, ఇందాక నేను చెప్పినట్టు ఎంతో మెంటల్ టెన్షన్స్ వాటి వీటి వల్ల కూడా యంగ్ పీపుల్లో ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి, కొంచెం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉన్నా. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. సార్, నా పేరు శ్యామల, నాకు అండి నాకు నడుము నొప్పిగా ఉంటుందండి. ఎన్ని రోజుల నుంచి అమ్మా? సంవత్సరం నుంచి ఉంటుందండి. ఏం పని చేస్తారు? అంటే ఒంగోని పని చేయడం లేకపోతే కింద కూర్చొని పని చేయడం, బరువులు ఎత్తడం ఇలాంటివి ఏమైనా ఉంటాయమ్మా? ఓకేనమ్మా. దాంతోపాటు కాళ్ళకి తిమ్మిర్లు లేకపోతే టాయిలెట్, రెండు కాళ్ళకు ఉన్నాయా? ఒక కాళ్ళకి ఏదో ఒక షుగర్ ఏమన్నా ఉందమ్మా? ఎక్స్రే తీసారా? ఎక్స్రే లేకపోతే MRI తీస్తే లంబా డిస్క్ డిజార్జ్, L5 L4. ఓకేనమ్మా. సో దానికి మీరు అంటే అది ఉందని మీకు కొన్ని నరాల శక్తి టాబ్లెట్లు ప్లస్ కొంచెం బెల్ట్ అలాంటివి ఏవో ఇచ్చుంటారు, వాటికి కూడా ఒక నెలన్నర తర్వాత అసలు ఒక 10% కూడా రిలీఫ్ లేదు అంటే వేరే చికిత్సలు ఉంటాయి. చిన్న చిన్న ఎక్కడైతే బయటకు వచ్చి ఎక్కడైతే నరాల్ని ఒత్తిడి నొక్కుతుందో, రెస్ట్ కొంచెంసేపు తీసుకో, అంటే కొన్ని రోజుల వరకు రెస్ట్ బాగానే పనిచేస్తుందమ్మా, బట్ ఎక్కువ రోజులు అలా రెస్ట్ తీసుకోవడం కూడా మంచిది కాదు, దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ కొంచెం వీక్ అయ్యి బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి, మన రోగ నివారక శక్తి కూడా తక్కువ అవుద్ది. సో బెడ్ రెస్ట్ అనేది లాంగ్ టర్మ్లో మంచిది కాదు, ఎంతో కొంత యాక్టివ్గా ఉండాలి. కానీ యాక్టివ్గా ఉండడానికి ఆ నొప్పి తగ్గాలంటే వేరే మార్గాలు ఉంటాయి, ఈ టాబ్లెట్స్ దాంతోపాటు కొన్ని బ్యాక్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్లు ఇలాంటివి, ప్లస్ అప్పటికి తగ్గట్లేదు అంటే ఒక చిన్న ఇంజెక్షన్స్ లా ఉంటాయి, ఎక్కడైతే ఒత్తిడి పడుతుందో అక్కడ చిన్న స్టీరాయిడ్ ఇంజెక్షను ఇవన్నీ ఇచ్చి నొప్పి తగ్గిస్తారు. సో ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజుల తరబడి లేకపోతే నెలల తరబడి బెడ్ రెస్ట్ అనేది లాంగ్ టర్మ్లో మంచిది కాదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. అది మా ఫాదర్ కి ప్రీవియస్ అరౌండ్ 2 ఇయర్స్ బ్యాక్ సర్వైకిల్ డిస్కంప్రెషన్ చేశాము. ఓకేనండి. సో లామినెక్టమీ ప్లస్ ఫిక్సేషన్ రెండు అయిపోయినవి. ఓకేనండి. సో తర్వాత బాగానే ఉంటారు సార్. మళ్ళీ లంబార్ రీజన్ లో కూడా కంప్రెషన్ ఉంది. ఓకేనండి. అంటే ఎన్ని ఎన్ని రోజుల తర్వాత స్టార్ట్ అయిందండి లంబార్ రీజన్ లో? అరౌండ్ 6 మంత్స్. సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సో కొంచెం అప్పుడు నడక కూడా కొంచెం ఆగిందండి. సో అయితే అప్పుడు మళ్ళీ సర్జరీ చేసాము. తర్వాత డిస్కంప్రెషన్ ఒక ఫిక్సేషన్ రెండు. లంబార్ కూడా చేశారా? లంబార్ కూడా చేశారు. ఓకేనండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? నడవగలుగుతున్నారా? లేదండి, నడవలేకపోతున్నారు. స్టాండ్ మీద అయితే వెయిట్ పెట్టేసి ఉంచుంటున్నారు. ఓకేనండి. కాకపోతే సెన్సోరియం అంతా బాగానే ఉంది, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ బాగానే ఉంది, సెన్సోరియం బాగానే తెలుస్తుంది. మీరు డాక్టరా? నేను ఆటోమైనస్టీషియన్ అండి. ఓకేనండి. ఓకే,
వెరీ గుడ్. సో సజెషన్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చే డాక్టర్ లో కూడా ఉంది సార్, మనం రీసెంట్ గా చేయించాను డాక్టర్ లో కూడా ఒకటి ఉంది, దాని వల్ల కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, పెయిన్స్ కొంచెం. సో డార్సల్ లో యూజువల్లీ డార్సల్ లో మనకి డిస్క్ లీజన్స్ అవి రావడం అసహజం అండి. ఒకవేళ డార్సల్ లో ఏమన్నా వస్తున్నాయి అంటే నాన్ ట్రామాటిక్ అంటే నాన్ మెకానికల్ కాజెస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ అలాంటివి ఏమన్నా, అంటే ట్యూమర్స్ అని కాదు నాన్ మెకానికల్ కాజెస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి టోటల్ బాడీ చెకప్ చేయిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు కొంచెం బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా అవసరం వస్తూ ఉంటాయి, ఆస్టియోపోరోసిస్ వాటి వల్ల కూడా వస్తూ ఉండొచ్చు. బట్ సర్వైకల్ లంబార్ అయితే ఓకే, కానీ డార్సల్లో డిస్క్ లీషన్స్ రావడం అంత కామన్ కాదు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకో. హలో, హలో చెప్పండి. నమస్తే అండి. హలో చెప్పండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఇది స్పైన్ లో కొంచెం ప్రాబ్లమ్ ఉంది సార్.